సికింద్రాబాద్ బేగంపేటలో వీరోచితంగా పోరాడి దొంగలను తరిమి కొట్టిన తల్లి కూతురుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. వారి పోరాట పటిమను ప్రశంసించారు. భారత ప్రభుత్వం తరపున ప్రశంసా పత్రాన్ని కూడా అందించారు. దొంగలను ఎదుర్కోవడానికి వారు చేసిన పోరాటం ప్రశంసించదగిందన్నారు. పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అందించడానికి కేంద్రానికి సిఫార్సు చేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. ఇటు వస్తే అటు రావాలి. పాత పరిచయం దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా వారి మీద దాడి చేసి ఇంట్లో డకాయిట్ చేయడం కోసం ప్రయత్నం చేసిన విషయం మనకందరికీ తెలుసు. ఈ విషయంలో సమాజానికి స్ఫూర్తి కలిగించే విధంగా మరి అమిత గాని భావి గాని ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు పాప ఇంటర్మీడియట్ ఇప్పుడే ఎగ్జామ్ రాసింది. వీళ్ళిద్దరు కూడా మరి పోరాటం చేసి ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు దొంగలను ఏ రకంగా ఎదుర్కొన్నారో మరి ఏ రకంగా బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి పాత పరిచయం